సికింద్రాబాద్ లోని అటగుట్టలో వంత పడకల ఆసుపత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటివరకు నెరవేరకపోవడం సిగ్గుచేటని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి అజయ్ బాబు అన్నారు। ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు। మారేడుపల్లి మండలం పరిధి భూకబ్జాలకు పాల్పడుతున్న వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి అన్నారు। రెండు సార్లు శంకుస్థాపన చేసిన స్థలంలోనే 50 పడకల ఆసుపత్రి నిర్మించాలని డిమాండ్ చేశారు। ప్రస్తుతం మారేడుపల్లి మండలం పరిధిలో జనాభా పెరుగుదల దృష్టిలో ఉంచుకొని దాని 100 పడకల ఆసుపత్రిగా నిర్మాణం చేపట్టాలని కోరారు। మారేడుపల్లి మండలం పరిధిలో ఇంటర్ డిగ్రీ కళాశాలలతో పాటు కళ్యాణ మండపాల నిర్మాణాలను చేపట్టాలని పలు మార్లు ఇదే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేదని మండిపడ్డారు। వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమని హెచ్చరించారు। అప్పుడున్న నాయకులు ఎమ్మెల్యేలు దాని ముఖ్యంగా శంకుస్థాపన చేశారు। మళ్ళీ మధ్యలో భూకబ్జాలను ఆక్రమించాలని చెప్పి ఆగుతున్నారు। ఇది కుదరదు। ఏదైతే మండల జనాభా మారేడుపల్లి మండల జనాభా 2 లక్షలు దాటిపోయింది। మారేడుపల్లి మండలానికి కేంద్రమైన అడ్డగుట్టలో ఖచ్చితంగా 100 పడకల ఆసుపత్రి కట్టాల్సిందే। ఆ రోజు గుడిసె ఏర్పడడం కోసం అడ్డగుట్ట నిర్మాణం కోసం ఎట్లయితే పోరాటం చేసినామో 100 పడకల ఆసుపత్రి అడ్డగుట్టలో నిర్మించే వరకు ఏ నాయకులు వచ్చినా ఈ అధికారులు ఏదైతే స్థానిక నాయకులు కొద్దిమంది రాజకీయ నాయకులు వాళ్ళకు తొత్తులుగా మారినా అధికారులు తొత్తులుగా మారినా ఈవెన్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూడా దీనికి స్పందించకపోతే స్పందిస్తే ఒకదిరిగా స్పందించక ఒకదిరిగా ఉంటుందని చెప్పి సిపిఎం పార్టీకి మేము తెలియజేస్తున్నాం। దీన్ని కంటిన్యూ చేస్తూ మేము ధర్నాలు నిరాదీక్షలు అట్లాగే ఆందోళన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్తాం। ఆసుపత్రి నిర్మించే వరకు ఇది ఒక కంటిన్యూ కార్యక్రమం ఉంటుందని చెప్పి తెలియజేస్తాం। చెప్పండి, మారేడుపల్లి మండల పరిధిలో అడ్డగుట్ట ప్రాంతంలో గతంలో 50 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు। దానికి సంబంధించిన స్థలానికి కంపౌండ్ వాల్ కూడా నిర్మించారు। ఇప్పుడు కొంతమంది భూకబ్జాదారులు అది మా స్థలం అని చెప్పేసి క్లెయిమ్ చేస్తున్న పరిస్థితి ఉన్నది। కాబట్టి అడ్డగుట్ట ప్రజలతో పాటు మారేడుపల్లి మండల పరిధిలో ఉన్న మొత్తం కూడా ప్రజానీకానికి ఒక 2 లక్షల మంది ఉన్నారు। వాళ్ళ సౌకర్యార్థము అక్కడ 200 పడకల ఆసుపత్రిని వెంటనే నిర్మాణం చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఎందుకంటే ఎవరైతే ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, ఇది ప్రజల కోసానికి కేటాయించిన స్థలము అని చెప్పేసి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం।